మునుగోడు బైపోల్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు మానికం ఠాగూర్ రానున్నారు. అవును, ఎవరి గురించి మాట్లాడండి? సార్ గురించి, పెద్ద సార్. పెద్ద సార్ గురించి తర్వాత ఎవరి గురించి మాట్లాడండి? మీ గురించి. మరి ఆయన కృష్ణారెడ్డి అభ్యర్థి అయితే ఆయన్ని పరిచయం చేసి ఆయన గుణగణాలు పూర్వపోరోత్తరాలు చెప్పి కాంగ్రెస్ పార్టీకి పాటుపడతాడు, ఈయనకు అందరూ అది చేయాలని చెప్పి చెప్పడం ఒక మాట చెప్తాడు. కానీ లోపాయకార ఒప్పందం ఉందంట మేడం, మరి మాది నిజమా కాదా అనేది మనకే తెలియదు, కార్యకర్తల కాదు. అవన్నీ మంచిగానే మాట్లాడతారు. ఆఖరికి నాకు ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ గెలవాలన్నా ఓడిపోవాలన్నా? గెలవాలి. మరి ఆయనకి ఎన్ని ఓట్లు పడతాయి? అదే కదా మా బాధ అంతా. ఇప్పుడు ఆయనకి ఇస్తే మాత్రం ఓడిపోతాడు. మరి అది రేవంత్ రెడ్డికి తెలియదా? పరువు తీసుకుంటాడా? ఆల్రెడీ హుజూరాబాద్ లో అయింది, ఆలోచించండి. అదే మేడం, మరి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తురా లేదా? మరి అసలు ఖచ్చితంగా చేస్తున్నా, చేయకపోతేనే నేను అంత మీటింగ్ అయిందా? కృష్ణారెడ్డిని చూసి వచ్చిండ్రా? నేను పిలిచినందుకు వచ్చిండ్రా? సార్ని మిమ్మల్ని. మరి సార్ అభిమానులు చాలా మంది కదమ్మా. అవును, మరి మిమ్మల్ని చూసి వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు సార్ బిడ్డననే పిలిచిండని వచ్చిండ్రు కదా. అవును, అక్కడ ఏంటంటే సక్సెస్ తెలంగాణ కృష్ణారెడ్డి వల్ల వచ్చిందనే టాక్ బయటికి తీసుకొస్తారు. అంత సినిమా దేనికి టాక్? ఆయనకి ఎవరు తెలుసు? ఏ నియోజకవర్గంలో ఎవరు తెలుసు? అసలు నిన్ననే వెలుగులోకి వచ్చింది తెలమల కృష్ణారెడ్డి అని. ఆయన ముక్కు తెలియదు, మొహం తెలియదు, వేసింది ఎవరు, చేసింది ఎవరు. అదే కదా మా బాధ అంతా. అరే తెల్లారి వరకు సీన్ ఇట్లా అయింది, ఏమి రానే కదా పేపర్లు అవన్నీ. వేదిక మీద నిన్న వేదిక మీద మాట్లాడే కదా, నిన్న వేదిక మీద ప్రతి నాయకుడు ప్రతి మన సార్లందరూ పల్వాయి గోవర్ధన్ సార్ చెప్పమే చేసిర్రు. ఎందుకంటే పల్వాయి గోవర్ధన్ రెడ్డి పుట్టిన గడ్డ మునుగోడు. మరి అదే వారి బిడ్డగా మీకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ బతుకుతుంది, బట్ట కడుతుంది అని వాళ్ళు అందరు క్లియర్ గా అదే మాట మాట్లాడిండ్రు కదా నాయకులందరూ మాట్లాడినప్పుడు. ఈయన ఈయన ఒక్కడు, మరి ఈయన గురించి మాట్లాడలేదు, ఈయన పేరు కూడా తీయలేదు అక్కడ. ఏంటంటే రేవంత్ రెడ్డి స్పీచ్ ఇస్తాడు, ఆయన తిరుమల కృష్ణారెడ్డి అంటే ఆయన వెనకనే వెళ్ళిపోతాడు అని అంటారు. అంటే మనమైతే గుర్తుపడతాం, నిన్న ఈ రోజు పేపర్ లో చూసిన నేను ఎక్కడ ఉన్నా, నేను పక్కనే ఉన్నా కదా. అదే ఏమో మేడం, మీరైతే గట్టి ప్రయత్నం చేసి టికెట్ అయితే మీరే తెచ్చుకోవాలి తర్వాత. ఇక సరే.